ఫ్రెండ్స్, పాస్ట్ లో ఈజిప్షియన్స్ ఒక మమ్మీని బాక్స్ లో భద్రపరిచే ముందు శరీరం లోపల ఉన్న అన్ని అవయవాలను సులువుగా తీసుకుంటారు. కానీ ఇది మీకు తెలుసా, ఈజిప్షియన్స్ మమ్మీ లోపల ఉన్న బ్రెయిన్ ని హెడ్ రీజన్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా ముక్కులో నుంచి ఎలా బయటకు తీస్తారని, మరియు మీ అందరికీ తెలుసు చేప నేల మీదకు వస్తే కొద్దిసేపట్లోనే చనిపోతుందని. కానీ నేను మీకు ఈ వీడియోలో చూపించబోయే చేప నేల మీద నడవడంతో పాటు 3.5 రోజుల దాకా నేల మీదే నీళ్లు లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో వింత వింత ఫ్యాక్ట్స్ ని నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్ ని యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేయకపోయినా ఇలాంటి ఫ్రైయింగ్ ప్యాన్ ని చూసే ఉంటారు. మీరందరూ ఈ టైప్ చిన్న చిన్న ఫ్రైయింగ్ ప్యాన్స్ ని చూసే ఉంటారు. కానీ మీరు ఇంత పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ ని చూసారా? ఇంత పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ రియల్ గా ఉంది. ఎలా అయితే మీరు ఈ ఇమేజ్ లో చూస్తున్నారో, ఈ జైంట్ ఫ్రైయింగ్ ప్యాన్ సిడ్నీలోని తమారామా బీచ్ లో ఉంది. అండ్ ఈ ఆర్ట్ పేరు వచ్చేసి వీఆర్ ఫ్రైయింగ్ అవుట్ హియర్. మీరు ఇలా ఆలోచించండి, మీరు జైంట్ ఫ్రైయింగ్ ప్యాన్ లో ఉన్నారని. అయితే మీ వ్యూని ఒక డ్రోన్ కెమెరాతో తీసినట్లయితే ఇలా అనిపిస్తుంది, మిమ్మల్ని ఇంత పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ లో ఫ్రై చేస్తున్నారేమో అని. ఎలా అయితే ఈ ఆర్ట్ పేరే అది, వీఆర్ ఫ్రైయింగ్ అవుట్ హియర్. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనకి డైస్ యొక్క 6 వైపులా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ని రిప్రజెంట్ చేస్తూ డాట్స్ ఉంటాయి. అయితే మీకు తెలుసా ఈ డాట్స్ ని రియల్ గా ఏమంటారు అని? ఈ డాట్స్ ని పిప్స్ అని పిలుస్తారు. అండ్ ఈ డైస్ లో ఉన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, మీరు ఏదైనా 2 ఆపోజిట్ సైడ్ డాట్స్ ని యాడ్ చేస్తే మీకు ఆన్సర్ 7 వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం కొన్ని సెంటెన్సెస్ ని రిపీటెడ్ గా కరెక్ట్ గా చెప్పలేం. ఇలాంటి సెంటెన్సెస్ ని టంగ్ ట్విస్టర్స్ అని అంటాం. మీలో చాలా మంది చాలా టంగ్ ట్విస్టర్స్ ని ట్రై చేసే ఉంటారు. కానీ నేను మీకు ఇప్పుడు చూపించబోయే టంగ్ ట్విస్టర్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది. సో ఇదే ఆ టంగ్ ట్విస్టర్. మీరు కావాలంటే వీడియోని పాజ్ చేసి ఈ వరల్డ్ టఫెస్ట్ టంగ్ ట్విస్టర్ ని ట్రై చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఒకసారి ఒక వ్యక్తి స్వామి వివేకానంద్ గారితో ఒక ప్రశ్నని అడుగుతాడు. అతను ఏం ప్రశ్న అడుగుతాడంటే, Why we have so many temples when God is everywhere? అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, భగవంతుడు అన్ని చోట్లలో ఉన్నాడు కదా, అయితే మనకు ప్రత్యేకంగా ఎందుకు చాలా దేవాలయాలు ఉన్నాయి, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అని. అప్పుడు స్వామి వివేకానంద్ గారు ఈ క్వశ్చన్ యొక్క సింపుల్ ఆన్సర్ ని చెప్పారు. వారు ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్ బట్ వీ స్టిల్ నీడ్ ఎ ఫ్యాన్ టు ఫీల్ ఇట్. అంటే గాలి కూడా అన్ని చోట్లలో ఉంటుంది, కానీ మనకి ఆ గాలిని ఫీల్ అవ్వడానికి ఫ్యాన్ అవసరం పడుతుంది. సో ఇలా ఆయన చెప్తున్నారు, భగవంతుడు అన్ని చోట్లలో ఉన్నప్పటికీ ఆయన్ని ఫీల్ అవ్వడానికి మనకు దేవాలయాల అవసరం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు ఇది గమనించే ఉంటారు, మనం నిద్రిస్తున్నప్పుడు మనకు తుమ్ములు రావు. మీలో చాలా మందికి మనం నిద్రపోతున్నప్పుడు తుమ్ములు ఎందుకు రావన్న డౌట్ ఎప్పుడొకసారి వచ్చే ఉంటుంది. ఫ్రెండ్స్, నార్మల్ గా ఏవైనా డస్ట్ పార్టికల్స్ వచ్చి మన ముక్కులో ఉన్న మ్యూకస్ కి టచ్ అయినప్పుడు ఒక రిఫ్లెక్స్ యాక్షన్ చోటు చేసుకుంటుంది. అప్పుడు మన నోస్ ఇమ్మీడియట్ గా బ్రెయిన్ కి సిగ్నల్ ని నర్వ్ ద్వారా పంపిస్తుంది. దానితో బ్రెయిన్ మనల్ని తుమ్మమని ఆజ్ఞాపిస్తుంది. బట్ నిద్రపోతున్న సమయంలో ఈ స్నీజింగ్ సిగ్నల్ బ్రెయిన్ దాకా ట్రావెల్ చేయలేదు, ఎందుకంటే ఈ సిగ్నల్ పంపించే నర్వ్స్ ఇనాక్టివ్ కండిషన్ లో ఉంటాయి, దానితో తుమ్ములు రావు. ఫ్యాక్ట్ నెంబర్ 7. చైనాలోని కొన్ని పోలీస్ స్టేషన్స్ లో రాత్రి వేళ కాపల కోసం కుక్కల్ని పెట్టకుండా పెద్ద పెద్ద బాతులను పెడతారు. ఎస్, బాతులే. ఇవి మంచి సెక్యూరిటీ గార్డ్స్ లాగా పనిచేస్తాయి. ఇవి నైట్ లో చాలా యాక్టివ్ గా ఉంటాయి. అండ్ వీటికి ఏదైనా చిన్న సౌండ్ వినపడినా ఆ ప్లేస్ లోకి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో అని చూస్తాయి. ఒకవేళ ఎవరైనా దొంగ ఉంటే అన్ని బాతులు కలిసి పెద్ద పెద్దగా అరుస్తాయి. అండ్ కొన్ని సందర్భాల్లో అవి ఆ వచ్చిన దొంగని పొడుస్తాయి కూడా.
ఇలా బాతులు చాలా మంది దొంగలను పట్టించాయి. అండ్ చైనా పోలీసులు ఈ బాతులకు కొంత ట్రైనింగ్ ని కూడా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ ఫ్యాక్ట్ కొంచెం వింతగా ఉంటుంది. పాస్ట్ లో ఈజిప్షియన్స్ చనిపోయిన ముఖ్యమైన వ్యక్తుల్ని మమ్మీస్ కింద మార్చేవారు. ఈ ప్రొసీజర్ ని మమ్మిఫికేషన్ అని అంటారు. ఆ చనిపోయిన వ్యక్తిని మమ్మీగా మార్చి ఒక బాక్స్ లో స్టోర్ చేసే ముందు తన బాడీ ఆర్గాన్స్ లైక్ లివర్, లంగ్స్, స్టమక్ అండ్ ఇంటెస్టైన్ ని బాడీ స్టమక్ రీజియన్ లో కోసి అండ్ వాటిని బయటకు తీసి నాట్రాన్ జార్ లో సురక్షితంగా స్టోర్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు బ్రెయిన్ ని ఎలా తీస్తారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. రెండు పొడవాటి మరియు సన్నటి హుక్ లాంటి ఐరన్ రాడ్స్ ని తయారు చేస్తారు. అండ్ వాటిని ముక్కు లోపల పెట్టి మెదడుని ముక్కు రంధ్రాల నుంచి బయటకు లాగుతారు. వీళ్ళు ఆ మమ్మీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ ని బయటకు తీస్తారు, గాని హృదయాన్ని మాత్రం బయటకు తీయరు. ఎందుకంటే వాళ్ళు నమ్ముతారు హార్ట్ అనేది లైఫ్ ని రిప్రజెంట్ చేస్తుందని. అండ్ ఆల్సో చనిపోయిన తర్వాత కూడా లైఫ్ ఉంటుందని నమ్ముతూ హార్ట్ ని బాడీ లోపలే వదిలేస్తారు. మీరు ఈ మమ్మిఫికేషన్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవడానికి ఇంటర్నెట్ లో చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. అక్కడి నుండి మీరు మమ్మిఫికేషన్ పూర్తి ప్రొసీజర్ ని తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ సూపర్ మారియో గేమ్ ని ఆడే ఉంటారు. అయితే సూపర్ మారియో గేమ్ లో మీరు ఈ మష్రూమ్ ని చూసే ఉంటారు. ఈ సూపర్ మారియో గేమ్ లో మారియో ఈ మష్రూమ్ ని తీసుకున్న వెంటనే తన హైట్ పెరుగుతుంది. ఎవరైతే ఈ గేమ్ ని ఆడారో వాళ్ళందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. అయితే మీరు ఇది విని ఆశ్చర్యపోతారు, ఈ గేమ్ లో ఉండే మష్రూమ్ రియల్ గా కూడా ఉంది. మీరు స్క్రీన్ మీద గేమ్ లోని మష్రూమ్ యొక్క రియల్ ఇమేజ్ ని చూడగలరు. ఇది ఫంగై గ్రూప్ కి చెందినది. దీని పేరు వచ్చేసి అమనితా ముస్కారియా. మీరు ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇది తీసుకున్న వెంటనే మారియో హైట్ పెరుగుతుంది. సో రియల్ గా అదే విధంగా ఎవరైనా వ్యక్తి ఈ మష్రూమ్ ని తిన్న వెంటనే తనకి ఒక మత్తు లాంటి ఫీలింగ్ వస్తుంది. సో తను ఆ మత్తు లాంటి ఫీలింగ్ లో తను కొంచెం హైట్ పెరిగాడని భ్రమపడతాడు. సో ఈ చిన్ని కాన్సెప్ట్ నే ఈ గేమ్ లో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం. ఫ్రెండ్స్, మీరందరూ బిట్కాయిన్స్ గురించి వినే ఉంటారు, కానీ చాలా మందికి అవి ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. అలా తెలియకుండా ఇన్వెస్ట్ చేసి నష్టపోతూ ఉంటారు. సో మీరు ఈ బిట్కాయిన్ ని ఎలా ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రాఫిట్ అనేది వస్తుందో నేను మీకు ఇప్పుడు చెప్తాను. బిట్ డ్రాప్లెట్, ద టాప్ మోస్ట్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. ఈ కంపెనీ ఒక బెనిఫిషియల్ ఎస్ఐపి ప్లాన్ ని లాంచ్ చేసింది. మీకు ఈ ప్లాన్ లో నార్మల్ ఎస్ఐపి ప్లాన్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోమల్ 5 సంవత్సరాల పాటు ప్రతి నెల కేవలం 400 రూపాయలు మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు అతనికి 1,03,653 రూపాయలు రిటర్న్స్ వచ్చాయి. కానీ అతను ఈ ప్లాన్ లో ఇన్వెస్ట్ చేసింది కేవలం 24,400 రూపాయలు మాత్రమే. సో చూసారు కదా ఎంత ప్రాఫిట్ వచ్చిందో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి సైన్ అప్ అవ్వగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, జనరల్ గా బాల్డ్ ఈగల్స్ చాలా పెద్ద పక్షి గూడులను కట్టుకుంటాయి. జనరల్ గా వాటి పక్షి గూడు 4 నుంచి 5 ఫీట్ వెడల్పు మరియు 2 నుంచి 4 ఫీట్ల అంత పొడవుగా ఉంటాయి. కానీ ఒకసారి సెయింట్ పీటర్స్బర్గ్ ఫ్లోరిడాలో ప్రపంచంలోనే బాల్డ్ ఈగల్ చేత కట్టబడిన పెద్ద పక్షి గూడు కనబడింది. అది 9.5 ఫీట్ల వెడల్పు మరియు 20 ఫీట్ల అంత పొడవుగా ఉంది. అండ్ ఇందులో ఉన్న ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ పక్షి గూడు 3 టన్నుల బరువు కలిగి ఉంది. సో ఇదే ఈ ప్రపంచంలోనే లార్జెస్ట్ అండ్ హెవీయెస్ట్ బర్డ్ నెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, జనరల్ గా చేపలు నీటిలో ఉంటాయి. అవి నీటిలో కాకుండా బయట నేల మీద ఉంటే ఆక్సిజన్ అందక చనిపోతాయి. కానీ ఈ మడ్స్కీపర్ అనే చేప నేల మీద 3.5 రోజుల పాటు ఉండగలదు. అండ్ ఇది నేల మీద తన పెక్టోరియల్ ఫిన్స్ సాయంతో నడుస్తుంది. ఇప్పుడు మీలో చాలా మందికి వచ్చే కామన్ డౌట్, ఇది నేల మీద ఇంతసేపు ఉంటే ఇది ఆక్సిజన్ ని ఎలా తీసుకుంటుందని. ఫ్రెండ్స్, ఇది తన బాడీ సర్ఫేస్ ద్వారా ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ నీటిలో ఉన్నప్పుడు మామూలు చేపల్లాగే ఆక్సిజన్ ని తన గిల్స్ సహాయంతో అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, మీరు ఈ పిక్చర్ ని చూడండి. మీకు అనిపిస్తుండొచ్చు ఈ షాడో నార్మల్ వ్యక్తిదే కదా అని. బట్ ఫ్రెండ్స్, నేను ఈ పిక్చర్ ని కొంచెం జూమ్ అవుట్ చేస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. చూసారు కదా ఇక్కడ ఎలాంటి మనిషి లేడు. ఇది వేస్ట్ మెటీరియల్స్ తో తయారు చేయబడిన షాడో ఆర్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన సొసైటీలో ఒక సాంప్రదాయం ఉంది.
అదేమిటంటే మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళను కలుస్తామో అప్పుడు మనం వాళ్ళ కాళ్ళని ముట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకుంటాం. బట్ మీకు తెలుసా, మీకన్నా పెద్దవాళ్ళ కాళ్ళను ముట్టుకొని ఆశీర్వాదం తీసుకోవడం వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటిదో అని? మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళ కాళ్ళను ముట్టుకుంటామో ఆ పెద్ద మనిషి యొక్క మనసు పాజిటివిటీ అండ్ బ్లెస్సింగ్స్తో నిండిపోతుంది. అండ్ ఆ పాజిటివిటీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ మనిషి చేతులు మరియు కాళ్ళ దాకా వెళ్తుంది. సో మీరు ఎప్పుడైతే వారి లెగ్స్ ని టచ్ చేస్తారో అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి యొక్క కాళ్ళ ద్వారా గానీ చేతుల ద్వారా గానీ మీ బాడీ లోపలికి వస్తుంది. అండ్ పెద్దవాళ్ళ కాళ్ళని ముట్టుకోవడం వెనకాల ఇంకో సైంటిఫిక్ రీజన్ ఉంది. మీరు ఎప్పుడైతే వాళ్ళ కాళ్ళను ముట్టుకోవడానికి కిందకు వంగుతారో అప్పుడు మీ స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ అవుతుంది. ఏదైతే మన హెల్త్ కి చాలా మంచిది. సో ఇవే పెద్దవాళ్ళ కాళ్ళని ముట్టుకోవడం వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్.